ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ అధ్యక్షుడు దయాకర్ రావు గారు ముఖ్యమంత్రి దగ్గర బంధువు అని చెప్పి చెంచ అధికారులు వేసుకొని ఇలా బీసీసీ ప్రెసిడెంట్ గా చేసిందంటే అందరే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం ప్రాణాధిష్టానికైనా సిద్ధంగా ఉంటాం. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. చెంగారావు రెడ్డి ఇంతకుముందు ఏం చేయాలో దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నిజంగా కూడా కేసీఆర్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు ఆరేళ్ళకిలో రోజంతా వరంగల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి తెలుగు మాటలు మాట్లాడి ఒక్క ప్రకటన చేస్తాను వరంగల్ నగరానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నించు. మూడు రోజులు ఫంక్షనాల మీటింగ్లు పెట్టి ₹3 పనిచేయలేదు. మూడు రోజులు ఇవాళ ఫంక్షనాల ద్వారా మీటింగ్ పెట్టు అభివృద్ధి చేసేదారు మీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రేమతో చూస్తున్నాం వాళ్ళు కోట్లు వేల కోట్ల రూపాయలు భూ కబ్జాలు చేసుకుంటా వాళ్ళు దర్జాగా పెట్టుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని చిన్న కేసు మీద ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం నిజంగా తీవ్రంగా ఖండిస్తూ అది కూడా అటెంప్ట్ మోడల్ కేసు పెట్టారు. 307 కాంపౌండ్ ఇచ్చిన విత్డ్రా చేసుకుంటే ఆమె కితాబ్ లేదు. ఇదంతా చూస్తుంది ఏంటంటే ఒక దొంగల మూట ఒక దొంగల నాయకుడు రాజధాని ఎందుకంటుగా ఉంది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తుంటే కూడా నాకు కూడా అనుమానం వస్తుంది. కాంప్రమైజ్ పిటిషన్ కూడా ఎవరైతే ఇచ్చిందో కాంప్రమైజ్ పిటిషన్ హైకోర్టులో ఇస్తే దాని పిటిషన్ గారి ముందర రాఘవరెడ్డి గారు వారు పోయి సంతకం పెట్టి దాన్ని పీపీకి పంపడం జరిగింది. అయినా సరే 150 మంది పోలీసులు పోయి అక్రమంగా అరెస్ట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళ భార్యని వాళ్ళ బంధువులని కులం పేరు మీద అని చెప్పి తిట్టడం ఒకరికొకరు కులాలు ఎక్కడ తిరగదు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ వాతావరణం వచ్చింది. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఈ దగ్గర మాటలు చూస్తున్నాం. నేను అందరితో కన్నా హైదరాబాద్ టీఎంసీ ఎన్నికల తర్వాత అసలు హైదరాబాద్ మీటింగ్ పెట్టి మోడీ సంగతి చూసుకుంటాను. మూడు రోజులకి పోయి మోడీ కాళ్ళు పట్టుకుని రెండు దండాలు పెట్టిండు. వచ్చిన తర్వాత రైతులకు ఇక ముందు ఐటీఎంసీ సెంటర్ కూడా ఒడ్లు కొనం ఏది కొనం అని చెప్పి మాట మార్చుడు. ఎల్లారా సరే ఇంకా ఎన్నో విధాలుగా మోసం చేస్తూ అందుకనే కేసీఆర్ పోయే రోజు దగ్గర పెట్టారు. ఆయన మట్టి పంపించి మమ్మీ మధ్య సిద్ధిపేటకు పోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతాడు సిద్ధిపేటలు. ఆయన చూసే కొద్దిగా మానసిక పరిస్థితి మీద నాకు ఆందోళన ఉన్నది. ఆయన కూడా ఎవరిగంట హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయమైతే ముఖ్యమంత్రి గారు అందుకనే సీరియస్ గా చెప్తున్నాం. మా కార్యకర్తలు చేరుకొస్తే ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ దయాకర్ రావు నువ్వే ఊరుకుంటావు అనుకుంటున్నాను. ఈరోజు మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. అంతకుముందు 30 ఏళ్ళు మీరు అనుకుంటే మేము పోలీసులను పెట్టదలుచుకుంటే వేరే పార్టీలో పుట్టకపోతున్నాడు. దీంట్లో చేయదలుచుకుంటే వేరే పార్టీలో ఉండబోతున్నాడు. కానీ నువ్వు ఎప్పుడు అట్లా చేయలేవు. ఏ పార్టీ కార్యకర్తలు అందుకనే మరొకసారి దూరంగా గమనిస్తూ ఈరోజు మా సీతక్క గారు మా గుండెక్క గారు మా రాజేంద్రరెడ్డి గారు కానీ అనిల్ రెడ్డి గారు కానీ మా తొమ్మిది మున్సిపల్ చైర్మన్ కానీ బల్లార్ నాయక్ గారు అందరూ ఇప్పుడు రాహుల్ నాయక్ అందరూ వచ్చినాం. తప్పకుండా ఇంకా కూడా దీన్ని త్వరగా మళ్ళా రేపు కోర్టులో కానీ కాంప్రమైజ్ పిటిషన్ ఎట్లెక్కించకుండా బెయిల్ కూడా అడ్డం పడితే ప్రభుత్వం తప్పకుండా జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ